బుధవారం నాడు బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ సీనియర్ నేత డీకే అర్ణ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి కాంగ్రెస్ పార్టీని పైకి లేపేలా గులాబీ బాస్ కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని వాటిని నమ్మదు అని డీకే అర్ణ తెలిపారు బలహీన వర్గాల నుంచి బీజేపీ పార్టీ సీఎంను చేస్తుంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలు బీజేపీ పార్టీతో నెరవేరుతాయని రాష్ట్ర ప్రజలను భావిస్తున్నారని డీకే అర్ణ వెల్లడించారు ఇదే నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల్ నుండి కానీ ఎక్కడి నుండి కానీ తాను ఎమ్మెల్యేగా పోటీ చేయనని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తన నిర్ణయాన్ని పార్టీ హైకమాండ్ కు తెలిపినట్లు సమాచారం కాంగ్రెస్ అడ్డగోలుగా హామీలుస్తూ తెలంగాణను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తుందని డీకే అరుణ దుయ్యబట్టారు కాంగ్రెస్ జనం ఆల్రెడీ చూశారు ఒకసారి బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వాలని ప్రజలు ఆలోచిస్తున్నారు ఇది వరకు రాజ్ గోపాల్ రెడ్డి బీజేపీలో చేరినప్పుడు కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు అసెంబ్లీలో పోటీ చేయనని నేను గతంలోనే అధిష్టానానికి చెప్పాను బీసీ నినాదం నేపథ్యంలో నా గద్వాల స్థానం నుంచి బీసీ అభ్యర్థిని నిలబెడతామని డీకే అరుణ తెలిపారు కానీ నెటిజన్లు మాత్రం డీకే అరుణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడంపై ఆమె తీరుపై సెటారికల్ కామెంట్స్ చేస్తున్నారు మరోవైపు నారాయణపేట నియోజకవర్గం నుంచి డీకే అరుణ మేనకోడలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ చిట్టం పరిణికారెడ్డి పోటీలో ఉన్నారని డీకే అరుణ పోటీ నుండి తప్పుకున్నారని విశ్లేషకులు వినిపిస్తున్నాయి అయితే మొన్నటి వరకు బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని పొజిషన్ లో ఉన్న ఇప్పుడు మెల్లమెల్లగా డ్రాప్ అవుట్ అవుతుంది కనీసం త్రిముఖ పోర్లోనైనా ఉంటుందా అనే గందరగోళం నెలకొంది బీజేపీ కీలక నేతగా ఉన్న డీకే అరుణ పోటీ నుంచి తప్పుకోవడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి రాజ్ రెడ్డి వివేక్ బాటలో డీకే అరుణ కూడా పార్టీని వీడబోతున్నారా మళ్లీ హస్తంగుటికి చేరుకుంటారు అనే ప్రచారం లేకపోలేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి